సో ఇప్పుడు లోకేష్కి బాలకృష్ణ కూతుర్ని చేసుకోవాలనే ప్రపోజల్ ఆలోచన మీకు వచ్చిందా లోకేష్కి వచ్చిందా లేదా బాలకృష్ణకి వచ్చిందా లేదా భువనేశ్వర్ గారికి వచ్చిందా ఫస్ట్ ఆలోచన ఎవరికి వచ్చింది గుడ్ ఫస్ట్ ఇదే మార్గం ఆలోచించుకున్నప్పుడు మేమేం చేశాను మా అబ్బాయిని ఒక మంచి సిటిజన్గా తయారు చేయాలనేది మా కోరిక నేను ఒక విధంగా చెప్పాలంటే మా మిస్సెస్కి ఎట్లయితే ఎక్కువ టైం ఇవ్వలేకపోయాను మా అబ్బాయి కూడా నేను ఎక్కువ టైం ఇవ్వాలి అతనికి మా మిస్సెస్ ఎక్కువ టైం ఇచ్చి ఎడ్యుకేషన్లో కానీ డిసిప్లిన్లో కానీ తర్వాత అతను ఆవిడని వాడిని మెంటర్ చేయడం కానీ ఎక్కువ టైం స్పెండ్ చేయడం ఆవిడ చేసింది తర్వాత అతను డిగ్రీకి వచ్చిన తర్వాత బిగినింగ్లో నేను ఇంటికి వచ్చే లోపల 9-10 వచ్చేవాడిని మార్నింగ్ 4కి మళ్ళీ లేచిపోయేవాడిని అండ్ నేను వచ్చి పడుకునే వచ్చేటప్పుడు పడుకునేవాడు తెల్లవారు నిద్ర లేచేకపోతే నేను వెళ్ళిపోయేవాడిని అట్లా చాలాసార్లు మిస్ అయ్యాం కానీ ఆవిడ కొంచెం ఎన్టీఆర్ టైంలో ఎన్టీఆర్ టైంలో చాలాసార్లు మిస్ అయ్యాం అంటే నేను మార్నింగ్ అంతా 4:35కి వెళ్ళాలి అక్కడికి ఆయన పొద్దున్నే తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో లేచేవాడు లేచేవాడు నాకు ఇంటికి వచ్చే కొద్దికి అందరితో మాట్లాడి అందరిని డిస్పోజ్ చేసి మినిమం 8:30 అయిపోయేది ఇట్లా మిస్ అయిపోయాం కానీ అతను యూనివర్సిటీకి వెళ్ళినాక డిగ్రీకి వెళ్ళినాక మేము ఏం చేసామంటే అతన్ని ఇక్కడ భారతీయ విద్యాభవన్లో 10th క్లాస్ చేస్తే లిటిల్ ఫ్లోర్లో పెట్టి ఎక్స్ట్రా కోచింగ్ ఇచ్చి అక్కడి నుంచి అమెరికాకి పంపించాం ఆఫ్టర్ డిగ్రీ ఆఫ్టర్ ఇంటర్మీడియట్ డిగ్రీకి పంపించాం అండర్ గ్రాడ్యుయేషన్కి అండర్ కానీ మెలన్ యూనివర్సిటీ పంపించాం అక్కడి నుంచి అతనికి కూడా ఎక్స్పోజర్ కానీ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ కష్టపడడం అది కూడా ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్లో స్టడీ చేయడం అవన్నీ చేశాడు తర్వాత ఆటోమేటిక్గా విత్ నాకుండే సంబంధాలు కానీ అతని మెరిట్ రిస్క్ ఇది కానీ అతనికి స్టాన్ఫోర్డ్లో సీట్ వచ్చింది అది రావడానికి కూడా ఒక 5-6 సంవత్సరాలు బ్రేక్ అంతా కూడా ఎక్కడో పనిచేసేవాడు తర్వాత మాకు బాధ్యతగా నేనేం ఆలోచించారంటే ఇవన్నీ బాగా మోల్డ్ చేశాం కాబట్టి అతని మ్యారేజ్ కూడా ప్రాపర్గా జరగాలని చెప్పి ఎక్స్పెక్ట్ చేశాను సో అప్పుడు నేనే ఆలోచించి మా మిస్సెస్తో డిస్కస్ చేశాను ఫస్ట్ మీ అబ్బాయితో కాదు ముందు మా మిస్సెస్తో దెన్ ఆవిడ కూడా కన్విన్స్ అయ్యి ఓకే బాగానే ఉంటుంది అనుకున్నాం దెన్ మా అబ్బాయితో మాట్లాడాం తర్వాత మేమే మూవ్ చేసాం బాలకృష్ణ గారికి అక్కడి నుంచి సరే ఆ అమ్మాయి చదువుకోవాలండం కొంచెం ఇది రావడం తర్వాత కన్విన్స్ చేయడం సో ఆ పిల్లల్ని కన్విన్స్ చేయడానికి కొంచెం టైం పడుతుంది ఎందుకంటే ఎడ్యుకేషన్ మ్యారేజ్ అంటే ఇంట్రెస్ట్ అంటే వ్యతిరేకం లేదు ఇద్దరు కూడా బంధువులైనా క్లోజ్గా తిరిగినా కానీ మేము మూవ్ చేసే వరకు మ్యారేజ్ ప్రపోజల్ రాలేదు సో మీకు మీ మనోభావాలు పంచుకునే మీ ఆత్మీయులు ఎవరై ఉంటారు అంటే ఇక్కడ 2-3 ఇష్యూస్ ఉన్నాయండి నాకు చిన్నప్పటి నుంచి కూడా చాలామంది స్నేహితులు కానీ కొలీగ్స్ కానీ మేమందరం కలిసి పనిచేస్తూ వచ్చాం అయితే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కూడా కొలీగ్స్ ఉన్నారు ఒకసారి డిఫరెంట్ టైమ్స్లో ఒకరిది డిఫర్ అయ్యారు ఇవన్నీ సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి అయితే నాకు కూడా కొంతమంది ఉన్నారు కానీ డిఫరెంట్ టైమ్స్లో పర్మనెంట్గా ఉండడం ఉన్నారు కొంతమంది మారుతున్నారు ఉంటారు కానీ ఒకరిద్దరి పైనే డిపెండ్ కావడం ఎప్పుడు నేను అలవాటు చేసుకోవాలి స్టూడెంట్ డేస్ నుంచి కూడా నాకు ఒక గ్రూప్ ఆఫ్ అడ్వైజర్స్ కానీ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ కానీ ఉండేవాళ్ళు వాళ్ళే కంటిన్యూ అవుతున్నారు ఒక్కొక్కసారి కొన్ని విషయాలు వాళ్ళు కూడా డిఫర్ అయినప్పుడు మళ్ళీ మామూలుగా ఏమి విధంగా పోవాలో ముందుకు పోతున్న తప్ప ఇంకోటి కాదు నేను ఎప్పుడు కూడా ఒక వ్యక్తి పైన కానీ ఒక పర్టికులర్ పర్సన్ పైన కానీ ఎక్కువ డిపెండ్ కాలేదు అది వీక్నెస్ కావచ్చు లేకుంటే మోడల్ కావచ్చు